తెలుగు కంప్యూటర్ వరల్డ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ థర్టీ ఫైవ్లో లో ఉన్నాం సో ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్ లెసన్స్ మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మీకోసం లింక్స్ పెట్టడం జరిగింది ఆ లింక్స్పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ప్రీవియస్ లెసన్స్ అనేవి చూడవచ్చు ఓకే సో మనం ప్రీవియస్ లెసన్లో పాయింటర్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది అయితే ఈ ట్యూటోరియల్లో నేను మీకు అర్రేస్కి సంబంధించినటువంటి పాయింటర్స్ గురించి చెప్పబోతున్నాను సో అర్రేస్కి పాయింటర్స్ అనేవి సపరేట్గా ఏముండవు జనరల్గా అర్రేస్లోనే పాయింటర్స్ అనేవి ఉంటాయి సో అది ఎలా అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదే విధంగా దీంట్లో నేను మీకు ఒక ట్రిక్ కూడా నేర్పించబోతున్నాను సో కాన్సన్ట్రేషన్ మొత్తం ట్యూటోరియల్ పై చూ పెట్టండి ఓకే సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక అర్రేని క్రియేట్ చేద్దాం మనం జస్ట్ లైక్ ఆరెంజ్ ఓకే ఒక ఫైవ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకుందాం జనరల్గా ప్రింట్ చేసుకుందాం ఓకే సో ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ థర్టీ అండ్ ట్వంటీ కొంచెం ర్యాండమ్ ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక అర్రేని క్రియేట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు దీన్ని ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేసేద్దాం సింపుల్ ఇనఫ్ కౌంటర్ వ్యారియబుల్ అండ్ ఫర్ లూప్ ఫర్ లూప్ని తీసుకున్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో ఐ ఈజ్ లెస్ దాన్ ఫైవ్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ ప్లస్ ప్లస్ ఓకే సో ఇప్పుడు ప్రింట్ ఆప్షన్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్మాట్లో ప్రింట్ చేద్దాం మనం ఎలిమెంట్ ఓకే ట్యాబ్ అడ్రస్ అంటే మెమరీ అడ్రస్ ఓకే సో మరొక అండ్ నెక్స్ట్ వాల్యూ ఆ తర్వాత న్యూ లైన్ ఓకే సో ప్రింట్ చేద్దాం ఎలిమెంట్ అడ్రస్ వాల్యూ ఓకే సో దీన్ని ఇక్కడ ప్రింట్ చేసేసుకుందాం ఇది జస్ట్ ఒక ఫార్మాట్ మాత్రమే ఓకే సో ఎలిమెంట్ ఏంటి అంటే ఆరెంజ్ ఇక్కడ జనరల్ గా మనం ఐ యూజ్ చేస్తాం కదా సో ఇక్కడ ఐ అంటే పర్సెంట్ డి ఓకే సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కి ఆరెంజ్ జీరో ఆరెంజ్ వన్ ఆరెంజ్ టూ ఈ విధంగా వచ్చే విధంగా నేను పెడుతున్నాను అనమాట ఓకే సో అడ్రస్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాం పర్సెంట్ పి వాల్యూని ప్రింట్ చేయాలంటే పర్సెంట్ డి దాట్స్ ఆల్ ఓకే సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ పర్సెంట్ డి అంటే ఈ ప్లేస్లో ఏం ప్రింట్ అవ్వాలి ఐ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ విధమైన ఫార్మాట్ని యూజ్ చేస్తున్నాం ఓకే సో ఎనీవేస్ మెమరీ అడ్రస్ ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే యాంపర్సండ్ ఆరెంజ్ ఐ అవునా సో పర్సెంట్ పీని ప్రింట్ చేసేటప్పుడు మనం ఆ ఎలిమెంట్కి ముందు ఏం చేస్తాం ఈ యొక్క అండ్ సింబల్ లేదా యాంపర్సన్ని ఇన్సర్ట్ చేస్తాం ఓకే యూజ్ చేస్తాం ఎనీవేస్ ఆరెంజ్ ఐ ఇదేం చేస్తుంది వాల్యూని ప్రింట్ చేస్తుంది ఓకే సో లెట్స్ బిల్డ్ అండ్ రన్ చూడండి ఆరెంజ్ జీరో దాని యొక్క మెమరీ అడ్రస్ అండ్ వాల్యూ ఆరెంజ్ వన్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ దాని యొక్క మెమరీ అడ్రస్ అండ్ వాల్యూ సో ఈ విధంగా మనం ప్రింట్ చేసుకోవడం జరిగింది ఎనీవేస్ ఇప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజ్ ని చూపిస్తాను చూడండి సో జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే న్యూ లైన్ న్యూ లైన్ అనేది తీసుకుంటున్నాను ఎనీవేస్ ఇక్కడ ఆరెంజ్ ఓకే ట్యాబ్ పర్సెంట్ పీ ఓకే ఓన్లీ ఆరెంజ్ అంటే ఓన్లీ అర్రే నేమ్ మాత్రమే నేను ఇక్కడ రాసుకున్నాను అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆరెంజ్ అని రాస్తున్నాను ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటి అంటే సార్ మనం పర్సెంట్ పీ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఆంపర్సన్ యూస్ చేయాలి అండ్ మీరు ఈ విధంగా ఏ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలో కూడా ఇక్కడ మీరు చెప్పట్లేరు కదా అనే డౌట్ కదా ఎనీవేస్ మీ డౌట్ని నేను ఇప్పుడే క్లారిఫై చేస్తాను ఫస్ట్ దీన్ని ఒకసారి బిల్డ్ చేసి రన్ చేద్దాం బిల్డ్ అండ్ రన్ ఓకే సో అది ప్రింట్ అయింది సక్సెస్ఫుల్గా అండ్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే ఆరెంజ్ జీరో జీరో టూ ఎయిట్ ఎఫ్ఎఫ్ జీరో ఎయిట్ సో వీటిల్లో ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఎలిమెంట్ మెమరీ అడ్రస్ని చెక్ చేయండి అది ఇది సేమ్ ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అర్రేకి దాని యొక్క నేమే పాయింటర్ ఓకే ఒక అర్రే యొక్క నేమ్ ఆ అర్రే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ యొక్క పాయింటర్ అవుతుంది ఓకే అర్థమైందండి అర్రే యొక్క నేమ్ ఏదైతే ఉందో అది దాని ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్కి అది ఒక పాయింటర్ అవుతుంది అందుకనే మనం కేవలం ఆరెంజ్ అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు ఎలాంటి ఆంపర్సన్ యూజ్ చేయలేదు జస్ట్ పర్సెంట్ పీ తీసుకున్నాం దాని యొక్క నేమ్ తీసుకుంటే చాలు అది దాని యొక్క మెమొరీ అడ్రస్ని ఆటోమేటిక్గా ప్రింట్ చేసింది ఓకే సో అర్థమైందండి అర్రే యొక్క నేమ్ అనేది ఆ అర్రేలోని ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్కి అది ఒక పాయింటర్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం డి రెఫరెన్స్ చేద్దాం అంటే డి రెఫరెన్స్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో చూసాం ఈ యొక్క మెమరీ అడ్రస్ని ఆధారంగా చేసుకొని దాని వాల్యూని ప్రింట్ చేయడం అన్నమాట ఓకే సో డి రెఫరెన్స్ ఓకే సో మెమరీ అడ్రస్తో పాటుగా మనం ఇక్కడ పర్సెంట్ డి ఓకే సో మెమరీ అడ్రస్ అండ్ దాంతో పాటుగా ఈసారి డి రెఫరెన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం సో ఏం చేస్తాం అంటే డి రెఫరెన్స్ చేయడానికి స్టార్ సింబల్ని యూజ్ చేస్తాం గుర్తుందండి స్టార్ సింబల్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ డి రెఫరెన్స్ చేసినట్లు తెలియడాని కోసం ఓకే సో స్టార్ ఆరెంజ్ అన్నప్పుడు అది పాయింటర్ ఏం చేస్తుంది అది దేనికైతే పాయింటరో ఆ ఎలిమెంట్లోకి వెళ్ళి దాని మెమరీ అడ్రస్ ద్వారా డీ రెఫరెన్స్ చేస్తూ వాల్యూని తీసుకుంటుంది ఓకే సో ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే దాని యొక్క వాల్యూ కూడా వచ్చేసింది అర్థమైందండి సో ఒక అర్రే యొక్క నేమ్ దాని ఫస్ట్ ఎలిమెంట్కి ఆ అర్రేలోని ఫస్ట్ ఎలిమెంట్కి పాయింటర్ అవుతుంది అండ్ దాని మెమొరీ అడ్రస్ ఇక్కడ మనం ప్రింట్ చేయగలుగుతాం సో ఆ మెమరీ అడ్రస్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయవచ్చు అంటే దాని యొక్క వాల్యూని రెఫరెన్స్ చేయొచ్చు అయితే ఇక్కడ నేను నేర్పించబోయే నేర్పించబోయేటువంటి ట్రిక్ ఏంటి అంటే ఒక్కసారి గమనించండి మరోసారి ప్రింటింగ్ లైన్ తీసుకుంటున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్కి ఇది పాయింట్ అయినప్పుడు మనం మిగిలిన అర్రేలోని మిగిలిన ఎలిమెంట్స్ని కూడా దీని త్రూ ఆపరేట్ చేయొచ్చు ఏ విధంగా అంటే సెకండ్ ఎలిమెంట్ని కాకుండా థర్డ్ ఎలిమెంట్ని కాకుండా ఫోర్త్ ఎలిమెంట్ని మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ని మనం యూజ్ చేయాలి కదా ప్లస్ త్రీ అనేది మనం దీనికి పెట్టాలి సో ప్లస్ త్రీ అంటే ఇది ఫస్ట్ జీరో కదా ఫస్ట్ ఎలిమెంట్ సో ప్లస్ త్రీ జీరో ప్లస్ త్రీ ఎంత అవుతుంది త్రీ సో జీరో వన్ టూ త్రీ సో ఇది ప్రింట్ అవుతుంది అనమాట సో ఇవి కూడా మార్చాలి ఏ విధంగా అంటే ఆరెంజ్ ప్లస్ త్రీ ఓకే కానీ ఇక్కడ ఈ యొక్క ప్రాంతసీస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది బ్రాకెట్లో పెట్టాల్సి ఉంటుంది ఓకే ప్లస్ త్రీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో ఇది ఈ యొక్క థర్డ్ సారీ ఫోర్త్ ఎలిమెంట్కి పాయింటర్గా మారిపోతుంది అనమాట ఓకే సో ఫస్ట్ ఎలిమెంట్కి పాయింటర్ ద అర్రే యొక్క నేమ్ అయితే అర్రే నేమ్ ప్లస్ త్రీ అనేది దాని యొక్క ఫోర్త్ ఎలిమెంట్కి పాయింటర్ ఈ విధంగా మీరు ప్లస్ వన్ అంటే సెకండ్ ఎలిమెంట్ అండ్ ప్లస్ టూ అంటే థర్డ్ ఎలిమెంట్ ఈ విధంగా మీరు కంప్లీట్ అర్రేని మనం తీసుకోవచ్చు అండ్ దాన్ని మెమొరీ అడ్రస్ని ప్రింట్ చేయవచ్చు అదేవిధంగా చూడండి దాని యొక్క మెమరీ అడ్రస్ ఇక్కడ ప్రింట్ అయింది కదా అండ్ దాని యొక్క వాల్యూని కూడా మీరు డీ రెఫరెన్స్ చేయవచ్చు ఓకే సో పాయింటర్స్ని యూజ్ చేసి మనం వాటి యొక్క మెమరీ అడ్రస్సెస్ ప్రింట్ చేయవచ్చు అండ్ వాటి వాల్యూని డీ రెఫరెన్స్ చేయొచ్చు అనే విషయాలు మనం ఇదివరకు నేర్చుకున్నాం అదే విధంగా ఇక్కడ కూడా నేర్చుకున్నాం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పాయింటర్ని మనం సపరేట్గా క్రియేట్ చేయకుండా అర్రేలో అర్రే యొక్క నేమే దాని ఫస్ట్ ఎలిమెంట్కి పాయింటర్ అని తెలుసుకోవడం జరిగింది అండ్ ప్లస్ వన్ ప్లస్ టూ అనేటువంటివి ఆ అర్రే నేమ్కి మనం యాడ్ చేసినప్పుడు వాటి యొక్క నెక్స్ట్ ఎలిమెంట్స్ని మనం వాటి నెక్స్ట్ ఎలిమెంట్స్ యొక్క మెమరీ అడ్రస్సెస్ ప్రింట్ చేయొచ్చు అదేవిధంగా వాటి యొక్క మెమొరీ అడ్రసెస్ ఆధారంగా వాటి యొక్క వాల్యూస్ని డీ రెఫరెన్స్ కూడా చేయవచ్చు ఓకే లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ అయితే ఉంది కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అర్థం చేసుకోవడం చాలా ఈజీ ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్ మీరు బిగ్ అప్లికేషన్స్ రాసేటప్పుడు వీటిని యూజ్ చేయాల్సిన అవసరం మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది అండ్ వేరొక విషయం ఏంటంటే మీరు బిగ్ అప్లికేషన్స్ని టెస్టింగ్ చేసినప్పుడు టెస్టింగ్ చేసినప్పుడు కావచ్చు లేదా వాటిని అట్లీస్ట్ మీకు రెఫరెన్స్ గైడ్ లాగా యూజ్ చేసి మీరు వాటిని చదివే ప్రయత్నం చేసినప్పుడు కానీ వాళ్ళు పాయింటర్స్ యూజ్ చేస్తే దాన్ని ఏ విధంగా యూజ్ చేశారు అనే విషయం మీకు అర్థం కావాలి కాబట్టి ఈ విషయాలన్నీ మీరు తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే ఎనీవేస్ ఫ్రెండ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్